హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అతి భారీ పోస్టులు రిలీజ్ చేశారు. 50,000కు పైగా పోస్టులు రిలీజ్ చేశారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇది ఓన్లీ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోండి. ఖచ్చితంగా జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. బాగా చదువుకొని ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. చూడండి, మీరు ఇక్కడ ఈ వెబ్సైట్ ఇలా ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని. ఆ వెబ్సైట్లోకి నేను కింద లింక్ ఇస్తాను, ఈ పీడిఎఫ్ లింక్ ఇస్తాను, చూడండి. మీ డౌట్స్ ఉంటే చూడండి. ఇక్కడ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 21 అని ఉంది, కాకపోతే చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది. నేను మళ్ళీ దాని గురించి కూడా చెప్తాను ఇదే వీడియోలో. ఆన్లైన్లో 21/7/2018 ఈరోజు ఓపెనింగ్ డేట్ ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి 20/8/2018 ఆగస్ట్ అని ఉంది. చూడండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఇది ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. చూడండి, ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాడు. మొత్తం 54,953 పోస్టులు ఉన్నాయి. మేల్కి అయితే ఎస్సీ 2,351 ఉంది, ఎస్టీ అయితే 1,341 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ 3,267 పోస్టులు ఉన్నాయి, యూఆర్కి 7,477 పోస్టులు ఉన్నాయి. టోటల్ ఇలా ఉన్నాయి. ఫీమేల్కి సంబంధించి ఇలా ఉన్నాయి పోస్టులు, ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు. చూడండి, పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఇవి. చాలా పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. పే స్కేల్ వచ్చేసి 21,700 రూపీస్ అని ఉంది, నుంచి 69,100 రూపాయలు అని ఉంది. చూడండి, ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్. ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఉంది ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ 3 ఇయర్స్ ఉంది, మిగతా వాళ్ళకి కూడా ఉంది. ఈ వెబ్సైట్లోకి వచ్చి అప్లై చేసుకోవాలి. ఇక్కడ ssc.nic.in అని ఉంది. చూడండి, ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చి అప్లై చేసుకోవాలి. ఏజ్ లిమిటెడ్ వచ్చేసి 18-23 ఇయర్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి. చూడండి, ఏమేమి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉందో ఇక్కడ ఇచ్చాడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అవుట్ ఉంటే సరిపోతుంది. ఎలా అప్లై చేయాలి, ఈ వెబ్సైట్లోకి వచ్చి అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేయాలో ఇక్కడ ఇచ్చాడు. చూడండి, జీడీ కానిస్టేబుల్స్కి అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఉంది, ఓన్లీ 100 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీ లేదు. ఎక్స్ సర్వీస్ మెన్స్కి కూడా ఫీ లేదు. ఇది లాస్ట్ డేట్ సంబంధించిన డీటెయిల్స్. చూడండి, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ ఇలా ఉన్నాయి సెంటర్స్. ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు. మొత్తం 100 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి లాగా ఉన్నాయి ఇక్కడ. వీటికి సంబంధించిన డీటెయిల్స్. 90 మినిట్స్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ కూడా పాస్ అయి ఉండాలి. హైట్, వెయిట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. ఇవి వీటికి సంబంధించిన డీటెయిల్స్. ఇవి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీనికి సంబంధించిన ఒక నోటీస్ వచ్చింది, ఆ నోటీస్ చూద్దాము. చూడండి, ఇక్కడ ఈ ఇందులోనే ఇచ్చాడు. దీనికి సంబంధించిన నోటీస్ ఒకటి వచ్చింది. ఇంపార్టెంట్ నోటీస్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ కానిస్టేబుల్ జీడీ ఎగ్జామినేషన్ అని ఉంది. ఇది ఇంపార్టెంట్ నోటీస్. ఇక్కడ ఈ నోటీస్ ఏంటంటే, మీరు యాక్చువల్గా ఆన్లైన్ డేట్ స్టార్ట్ కావాలి, కాకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల స్టార్ట్ కాలేదని ఇచ్చాడు. కాకపోతే 24/7/2018 రోజు మీరు మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ. లాస్ట్ డేట్ వచ్చేసి 24/8/2018 లాస్ట్ డేట్ అనేది కొంచెం కట్ చేసేసాడు. 5 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది లాస్ట్ డేటు, దానికి సంబంధించిన నోటీస్ ఇది. చూడండి, ఇది ఇక్కడ ఇలా అప్లై చేసుకోండి. 24th నుంచి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వీడియో, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్ యూ.